వద్నవా? ఆ ఏనే ఇగరా. ఏనే ఇగో సిట్టవకు జ్వరం బాగా వచ్చింది, బిడ్డకు మందులు తీసుకురా. కైకిలు పోయిన పైసలు 200 వచ్చినాయి. చెప్పన పట్టుకరా. చెప్పనాత లే బిడ్డ, నువ్వు గిట్లా జనంతో వండుకుంటే నా పానం అవసిపోతుంది. నిన్ను దవాఖాన తీసుకుపోదామంటే నా చేతిలో చిల్లిగవ్వ లేదా, నిన్ను ఎట్లా కాపాడుకోవన్నే ఓలే. అమ్మా అమ్మా. చిట్టమ్మా చిట్టమ్మా, లేచినవా బిడ్డ? నువ్వు గిట్లా వండుకోకి నా పానంలో పానం ఉండలేదు. లే బిడ్డ. అమ్మా నాన్న చూడండి. నాన్న బిడ్డ, ఆ నాన్నకు మందం లేదు వేయండి. ఆ మందులు వేసుకుంటే నేను బతుకుతానా? చిట్టమ్మా నువ్వు గట్లా మాట్లాడకు బిడ్డ, నీ పానానికి నా పానం అడ్డం ఎత్తనే. తిండికి లేకపోతే పిల్లలు ఎందుకు అనాలి? ఇంక తిండిపోయిన తిరుగుడు అన్నం లేదు. మా కోసం కన్నా తీర్చలు
అక్క అక్క అంశక్క అంశక్క ఉన్నావా? ఆ ఏంది అక్క, మా చిట్టవ్వ ఆకలితో ఉన్నది, వండుదామంటే ఇంట్లో బియ్యండు గింతంత పువ్వేవా? చూడు చెల్లే, ఇంకా అన్నం వండలే, నేను అడిగి పాసిపోయాను ముందు ఏమంటావు మరి? అయ్యో అక్క, పాసిపోయినన్నావా? ఎంత అన్నం ఏమన్నా బిడ్డకు? అన్నం లేదా? లేదు పో. అయ్యో పిల్ల, ఇప్పుడే మీ అన్న తిని కరిమినారు వేయండి బియ్యానికి, జ్వరం ముందత్తు మంచి ఉండి అయితే. అయ్యో దేవుడా, నువ్వు గీసిన గీతలల్లా నేను రాతలు మార్చిన బిడ్డ ఆకలి తీర్చాలనుకున్నా, కానీ నాతో నైతలేదు, ఏం చెయ్యాలి భగవంతా? కొడుకు పాలు పడతావు కదా, అండ్లకెళ్ళి నన్ను పాలు పోసి నా బిడ్డ ఆకలి తీర్చవా, నా బిడ్డ ఆకలి తీర్చే దేవతమైతావు. సరే పిల్ల, దాంతో ముందు బిడ్డ కడుపు నింపినావు, నువ్వు నీ కొడుకు చల్లగా ఉండాలి. సరే పిల్ల, ఏడు ఏంది వదిన ఏడ్చుకుంటా పోతాను? ఏం చెప్పాలి పిల్లగా, మీ అన్న పక్క తాగి తాగి ఇంట్లో బియ్యం కాచెలు అమ్ముకున్నాడు, నా బిడ్డకు బాగా జ్వరం వచ్చింది, ఆకలి ఆకలి అమ్మ అని అడుగుతా అంటే ఏం చేయాలో అర్థం కాక అన్న వడకత్తాను అత్తంటే గా వదిన ఆమె కొడుకు పాలు పట్టం కాకి నన్ను పాలు పోసింది. అయ్యో వదినే ఏడోకు, అట్టిపాలు ఏం దాపిత్తావు? ఇవి ఈ గిన్నెలా అన్నం ఉన్నది, ఈ అన్నంలా పాలు కలిపి తింపి నీ బిడ్డకి ఏం కాదు. దేవుడు కట్టాలున్న వాళ్ళకే కట్టాలు ఇస్తాడు. బిడ్డ ఆకలంటే ఆ తల్లి తల్లడిల్తాంది, ఆ తల్లి బాధలు చూడు తండ్రి. అమ్మ ఆకలే.
బిడ్డ. అయ్యో ఆకలితున్నా బా, వచ్చిందే అన్నం బతుకేసిన. నువ్వే అన్నేసుకోవాలి. అమ్మా నాన్న కాకలేతుంది కావచ్చు, నాన్న కన్నం పెట్టుకునే తర్వాత చూడే. నా చిన్నప్పటికున్న బుద్ధి నీకు లేకపా నా ఆకలి గురించి గది నీకు తెలిసింది, కట్టుకున్నా నీకు తెలియకపా బుద్ధి నా కాదు నీకు లేదు. మందులా? మందు మత్తిగేసిన. అయ్యో దేవుడా, గొప్ప వారికి మందులు తెమ్మంటే మనిషి అన్నను ఎందుకు ఎట్లా కొట్టి నువ్వు? ఎందుకు ఎడతా నువ్వు? ఏమైందని ఏం చెప్పాలి మా బాధలు? కొలిసి మొక్కినా తెలిసి మొక్కినా కాపాడే దేవుడు లేడు. తాగుడుకు బానిసేయడు, మా బతుకులు ఆగం చేస్తాడు. ఏంది అన్న మందుకు బానిసైండా? మందు వాసన అంటేనే 100 గజాల దూరం ఉండేటోడు అసొంటిది మందుకు బానిసైండి అంటే నేను నమ్ముతలేని వాదిని. కొన్ని నిజాలు కళ్ళ ముందున్న నమ్మం, అనుభవిస్తే తప్ప. అసలు అన్న ఎందుకు ఇట్లా మారిండి వాదిని? ఒక్కరోజు పొలం కడిగి వేయినాక పడుతు చిట్టవా, నువ్వు ఇక్కడ కూసుండి ఆడుకో, నేను పొలంలో కొయ్యేస్తా సరేనా? Thank you.
చిట్టమ్మకు ఎడమ కిడ్నీలో స్టోన్ స్టక్ అయి ఖరాబ్ అయిపోయింది. 2 నెలల్లోపు మార్చకపోతే పాప ప్రాణానికే ప్రమాదం. కిడ్నీ మార్చాలంటే 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది కూడా ఎవరైనా డోనర్ దొరకాలి, లేకుంటే పాప బ్రతకదు. నీకు ఏమన్యాయం చేసినాం దేవుడా? పసిపిల్ల పాలలతో ఆడుకోబడి మాకు భూమి జాగలుండా అమ్ముకొని పెడుతుము. పాలకు పట్టిన భూమి కిరాయి కొంప. మాకు ఇంత అన్యాయం చేయవలసి దేవుడా, మేమే పాపం చేసినాం. పసిపిల్ల తనకి ఏం తెలుసు? మా భగవంతుడు మనకు ఈ కట్టం చూపిస్తాడు, దానికి పరిష్కారం కూడా ఆ దేవుడే చూపిస్తాడు. నువ్వు రన్ను పెట్టుకోకయ్యా. చేసుకుంటే బతికేటోళ్ళం. గన్ని పైసలు ఎక్కడి నుంచి అని దేవాలే? చిన్నప్పుడు ఎలా తిట్టి తలకి గిన్ని కష్టాలు ఎందుకు దేవుడా? ప్రసాన్న లేవే
గిన్నెను నీళ్ళు అందుకోక. చూడు ప్రసన్న, ఏమైంది? ప్రసాదన్న, నీ బిడ్డ సమస్య నువ్వు ఎట్లా తీర్చాలనో ఆలోచించాలి, కానీ నువ్వు నారాజయ్య గిట్లా తాగుడుకు అలవాటు అయితే ఎట్లనే? వదినని చూడు ఎట్లా ఎడుతుందో. వదిన, నువ్వు నీకోసం వేడవమంటావా, ఆ చిట్టమ్మ కోసం వేడవమంటావా చెప్పు. అరే రమేశు, నా చిట్టమ్మ గురించి ఎంత తెలిసినా నా బాధ పోతలేదురా. ఇంకా బాధ పోవాలనే ఈ తాగుడుకు బానిసైనా. నువ్వు తాగి తాగి నీకేమన్నా అయితే నేనేం కావాలి, చిట్టమేం కావాలయ్యా? చిట్టమ్మ గురించి నువ్వేం బాధపడకు. దాని పానం కోసం ఈ పుత్తలు కుదమెట్టైనా దాన్ని మనం కాపాడుకుందాం. దాని గురించి రంది పడుకు. అమ్మా, నాన్నా, అమ్మా, నాన్నా. నా చిట్టమ్మ గెలవలేదు, నా చిట్టమ్మ గెలవలేదు. మందులు దెమ్మంట లేకపోతే బిడ్డకు మళ్ళీ తెర బాగా వచ్చిందో ఏమో. Yeah.